Hello friends, namaste, ela unnaru. I hope you all are fine. So munduga 2017 lo double AAO ga select ayi state allocation jaripoyina vallandarki congratulations. So ippudu inkon rojullo meer vere vere state lo join ayipotharu. Join ayipoyina tarvata manaku okate doubt untadi, manam mana state ki raavalante em em options unnai manaki. Reputation ద్వారా అయితే ఏ విధంగా రావాలి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే ఏ విధంగా రావాలి, సో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేసుకోవచ్చు, మనం ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది, సో ఇట్లా ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి డౌట్లు చాలా ఉంటాయి. సో అలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఒక 10 డౌట్స్ని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వేరే స్టేట్లో పోస్టింగ్ వచ్చి మన స్టేట్కి ట్రాన్స్ఫర్ కావాలంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఏమో డెప్యుటేషన్, రెండవది మ్యూచువల్ ట్రాన్స్ఫర్. సో స్పౌస్ బేస్డ్ పక్కన పెడితే ఒకటి డెప్యుటేషన్, రెండవది మ్యూచువల్ ట్రాన్స్ఫర్. అయితే డెప్యుటేషన్ అనేది పర్మనెంట్ కాదు, ఓన్లీ కొన్ని సంవత్సరాలే మనం అక్కడ ఉంటాం. సో ఇప్పుడు మన స్టేట్లో ఎప్పుడైతే వేకెన్సీ పడుతుందో చూసుకొని దానికి తగినటువంటి క్వాలిఫికేషన్ మనకు ఉంటే కనుక, ఎక్స్పీరియన్స్ మనకు ఉంటే కనుక అప్పుడు అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకొని 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకి అవసరం ఉన్నంత సమయం మాత్రమే డెప్యుటేషన్లో ఉండొచ్చు మనం. దాని తర్వాత మళ్ళీ మనం అంతకుముందు ఎక్కడైతే పనిచేసినామో ఆ స్టేట్కి వెళ్ళి అక్కడనే చేయాల్సి ఉంటుంది, అదే ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా పర్మనెంట్గా మన స్టేట్కి వెళ్ళాలంటే మనకున్నటువంటి ఛాన్స్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్. ముందు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం ఒకరిమే ట్రాన్స్ఫర్ కాకుండా మనం అక్కడికి వెళ్ళినందుకు మన ప్లేస్లో ఇంకొకరు వస్తున్నారు, మ్యూచువల్ అనమాట. సో ఒకరు అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఒకరు ఇక్కడికి వస్తున్నారు, జస్ట్ ఎక్స్చేంజ్ లాగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్. ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది గ్రూప్ బి వాళ్ళకి, గ్రూప్ సి వాళ్ళకి కూడా పర్మిటెడ్ ఉంది. సో అంటే గ్రూప్ బి వాళ్ళు, గ్రూప్ సి వాళ్ళు కూడా పర్మిటెడ్, కానీ సేమ్ క్యాడర్కి మాత్రమే పర్మిటెడ్ అనమాట. అంటే సేమ్ క్యాడర్ అయి ఉండాలి, AAO to AAO అయి ఉండాలి, క్యాడర్ అనేది సేమ్ ఉండాలి. ఇందులో ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఆడిటర్ టు సీనియర్ ఆడిటర్, సీనియర్ ఆడిటర్ టు ఆడిటర్ కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎట్లాంటి సందర్భంలో అంటే ఆ సీనియర్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆడిటర్గా రివర్ట్ కావడానికి యాక్సెప్ట్ చేయాలి. అట్లా చేసినప్పుడు ఆడిటర్ అండ్ సీనియర్ ఆడిటర్ కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఇద్దరు కూడా ఆడిటర్గా అయిపోతారు, సీనియర్ ఆడిటర్ రివర్ట్ కావడానికి యాక్సెప్ట్ చేస్తే. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు మాత్రం సేమ్ క్యాడర్ అయి ఉండాలి, ఒక ఆడిటర్కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. ఇలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం చేయట్లేదు కదా, ఓన్లీ కేవలం మన కోసం చేసుకున్నాం, పర్సనల్ కాబట్టి అన్ని ఎక్స్పెన్సెస్ కానీ మిగతా అన్ని మనమే భరించాలి. దాంతోపాటు మనం జూనియర్ మోస్ట్ అయిపోతాం అనమాట. మనం ఎక్కడైతే జాయిన్ అవుతామో మనం వెళ్ళే ఆఫీస్లో జూనియర్ మోస్ట్ అయిపోతాము. మన ప్లేస్లో వచ్చిన వాళ్ళు కూడా మన ఆఫీస్లో జూనియర్ మోస్ట్ అయిపోతారు. అంతకుముందు ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆ రోజు నుంచి తనే జూనియర్ అయిపోతారనమాట. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకునే ముందు. దాని తర్వాత చూసుకుంటే కేటగిరీ. సో నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది సేమ్ కేటగిరీ అయి ఉండాలా, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు కూడా చేసుకోవచ్చాను. అయితే సేమ్ కేటగిరీ అయి ఉంటే చాలా ఈజీగా అయిపోద్ది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఇద్దరు జనరలే అయినారు అనుకోండి, సో జస్ట్ ఎక్స్చేంజ్ లాగానే ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇద్దరు ఓబీసీ అయినా, ఇద్దరు ఎస్సీ ఎస్టీ అయినా అట్లా సేమ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కేటగిరీ అనేది డిఫరెన్స్ వస్తుందో, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఇద్దరు క్యాండిడేట్ల కేటగిరీ వేరే అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్గా అది యాక్సెప్టెడే, చేసుకోవచ్చు, కానీ అప్పుడు కొన్ని కండిషన్స్ చూస్తారనమాట. సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుంటే మన తెలంగాణలో జనరల్ క్యాండిడేట్ ఉన్నాడు, గుజరాత్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి. వాళ్ళిద్దరూ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఆ గుజరాత్లో ఉన్న ఎస్సీ క్యాండిడేట్కి మన తెలంగాణలో ఎస్సీ వేకెన్సీ ఉండాలి, ఇక్కడ మన తెలంగాణ ఆఫీస్లో. అలాగే ఈ తెలంగాణలో ఉన్న జనరల్ క్యాండిడేట్ ఎవరైతే గుజరాత్కి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ గుజరాత్లో అక్కడ జనరల్ వేకెన్సీ ఉండాలి సేమ్ ఆఫీస్లో, సేమ్ క్యాడర్లో. సో అట్లా చూసుకొని దాంతోపాటు అక్కడ ఉన్న ఆఫీస్లో కూడా ఒక ప్రపోర్షన్ ఉంటుంది, ఈ జనరల్ వాళ్ళు ఇంతమంది ఉండాలి, ఎస్సీ వాళ్ళు ఇంతమంది, ఓబీసీ వాళ్ళు ఇంతమంది, ఎస్టీ వాళ్ళు ఇంతమంది, ఈ ప్రపోర్షన్లో ఉండాలని ఉంటుంది కదా. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాడు. దాన్ని కన్సిడర్ చేసి అట్లా చేయడం పాసిబిలిటీ అవుతుందా, ఈజీగానే ఉందా అని చూసుకున్న తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. సో అందుకనే కేటగిరీ వేరున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్, కొన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు, కాకపోతే ఆప్షన్ మాత్రం ఉంది మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే స్ట్రీమ్ గురించి, అయితే వేరు వేరు స్ట్రీమ్లకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉందా లేదంటే సేమ్ స్ట్రీమ్ ఉండాలనే డౌట్ ఉంటుంది. సో 2 డిఫరెంట్ స్ట్రీమ్కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది పర్మిటెడ్ కాదు, సేమ్ స్ట్రీమ్ అయి ఉండాలి. అంటే సివిల్ AAO మళ్ళీ ఇంకొక సివిల్ AAOతో మాత్రమే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లే ఒక కమర్షియల్ AAO మళ్ళీ ఇంకొక కమర్షియల్ AAOతో మాత్రమే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి సేమ్ స్ట్రీమ్ అయి ఉండాలి, సేమ్ క్యాడర్ అయి ఉండాలి,
సేమ్ కేటగిరీ అయి ఉంటే ఈజీ అవుతుంది, వేరు వేరు కేటగిరీ అయి ఉంటే కొంచెం ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది. నెక్స్ట్ డౌట్ చూసుకుంటే, మనం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎప్పుడు ఎలిజిబుల్, అంటే ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కావాలా, ఎస్ఏఎస్ అన్ని ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాతనే చేసుకోవచ్చా, లేదంటే ముందే చేసుకోవచ్చా, జాయిన్ అవగానే చేసుకోవచ్చా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. మనం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే కూడా చేసుకోవచ్చు, ప్రొబేషన్ కంప్లీట్ అవ్వాలని ఏం లేదు. సో ప్రొబేషన్ కంటే ముందే చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొబేషన్లో ఉన్నప్పుడు మీరు ఎస్ఏఎస్ రాస్తున్నారు అనుకోండి, 9 పేపర్స్ మనం క్లియర్ చేయాలి కదా, అందులో ఏవో కొన్ని పేపర్ మీరు క్లియర్ చేశారు, ఉదాహరణకు ఒక 3 పేపర్లు క్లియర్ చేశారు, ఒక అటెంప్ట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఈ అటెంప్ట్లు పేపర్లు ఏం చేంజ్ ఉండదు, అంటే అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మీరు సేమ్ 3 పేపర్లు క్లియర్ అయినట్టే ఉంటుంది, ఒక అటెంప్ట్ అయిపోయినట్టుంటుంది, మిగతా ఛాన్స్లలో మీరు క్లియర్ చేసుకోవాలి మిగతా పేపర్లు. సో ఎగ్జామ్కి ఏమి ఇబ్బంది కాదనమాట. ఇంకొకటి, మనం ఎన్నిసార్లు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మన సర్వీస్లో హోల్ సర్వీస్లో కేవలం ఒకే ఒకసారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం. అందుకని వెంటనే ఇప్పుడే మీకు తొందరపడి ఎక్కడికో ఒక దగ్గర చేసుకోవద్దు, ఎందుకంటే ఒకసారి చేసుకున్నామంటే మన ఆప్షన్ అయిపోద్ది, ఇంకా మళ్ళీ మనకు అవకాశం కాదు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి. మన పూర్తి సర్వీస్లో కేవలం ఒకసారే ఉంది కాబట్టి ఎలాంటి తొందరపాటు లేకుండా నెమ్మదిగా ఆలోచించి మన స్టేట్కి వెళ్ళగలిగే అవకాశం ఉన్నాయి చేసుకోండి. మళ్ళీ వేరే పక్క స్టేట్ కదా, దగ్గరనే ఉంది కదా అని చేసుకున్నారనుకోండి, మీ ఛాన్స్ కోల్పోతారు. ఒకవేళ ఆ స్టేట్లో కూడా మీకు ఇంటి నుంచి దూరంగానే ఉంటారు, ఒక ఛాన్స్ అయితే కోల్పోతారు. అందుకనే మన స్టేట్ వస్తే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, మన స్టేట్ రాకపోతే వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేసి చేసుకున్నా తప్పేం లేదు, ఇంకొన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రిక్రూట్మెంట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి, అప్పుడు ఏం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నటువంటి ఆ ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమని, మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకునే డేట్ రోజు వరకు ఇంకా వేరే ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ కాకుండా ఇంకా వేరే ఏ ఎగ్జామ్లు ఏమీ పాస్ కాలేదు మేము, అంటే యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి ఇంకా మిగతా స్టేట్ ఎగ్జామ్స్ బ్యాంకింగ్ రైల్వే ఇలాంటి ఎగ్జామ్స్ ఏం పాస్ కాలేదు, మేము అందులో ఏం జాయిన్ అవ్వము, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అందులో ఏం జాయిన్ కాము, ఈ జాబే చేస్తామని రిటర్న్ అండర్టేకింగ్ ఇవ్వాలి. అదొకటే కాకుండా మేము 1 ఇయర్ లోపు రిజైన్ కూడా చేయము, ఈ జాబ్కి రిజైన్ చేయము, జాబ్ కంటిన్యూ చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా ఓకే అయిపోయి ఆఫీసెస్ చేంజ్ అయిపోయిన తర్వాత రిజైన్ చేసిందనుకోండి, ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, సో అప్పుడు ప్రాబ్లం వస్తుంది మిగతా క్యాండిడేట్కి. అందుకనే మనం వేరే ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు, 1 ఇయర్ వరకు వేరే ఎగ్జామ్ రాయకూడదు, వేరే జాబ్లో జాయిన్ కాకూడదు, రిజైన్ చేయ ఈ జాబ్ రిజైన్ చేయకూడదు. సో మనం మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 డేస్ లోపు మన ప్రాసెస్ అనేది ఇనిషియేట్ కావాలి, ఒక 60 డేస్ లోపు అది డిస్పోజ్ కావాలి. ఇది రూల్ ప్రకారంగా, బట్ అందుకనే ఎక్కువ అవుతుంది కొంతమందికి, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ ఎప్పుడైనా కావచ్చు మనం అప్లై చేసుకున్నాక. నాన్ గెజిటెడ్ క్యాండిడేట్స్కి అయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరే అది ఫైనలైజ్ అయిపోతుంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది. గెజిటెడ్ క్యాండిడేట్స్కి మాత్రం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత హెడ్ క్వార్టర్స్ పంపించబడుతుంది ఢిల్లీకి, అప్పుడు అక్కడ యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తి అయిపోద్ది. మెయిన్ మెయిన్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది పాసిబిలిటీ ఉంది IA&AD డిపార్ట్మెంట్లో గ్రూప్ బి గ్రూప్ సి వాళ్ళకి. మన సర్వీస్ మొత్తంలో ఒకేసారి ఉంటుంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రొబేషన్ కన్నా ముందైనా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు. సేమ్ స్ట్రీమ్ అయి ఉండాలి, సేమ్ కేటగిరీ అయి ఉంటే తొందర అయిపోతుంది, వేరువేరు కేటగిరీ అంటే కొంచెం లేట్ అయిపోద్ది. వేరువేరు కేటగిరీ అయినప్పుడు మాత్రం ఆ డిపార్ట్మెంట్ మీద మన ఆఫీస్ల మీద ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వేరే ఇంకే ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం లేదు, 1 ఇయర్ వరకు మనం రిజైన్ చేయకూడదు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఏ ఆఫీస్కి అయితే వెళ్తామో ఆ ఆఫీస్లో మనం జూనియర్ మోస్ట్ అయిపోతాము. సో ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి. ఇంకొంచెం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చు, కామెంట్లో అడిగితే సాధ్యమైనంత వరకు రిప్లై ఇస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.